राजधानी डिलक्स लॉज हाउसिंग बोर्ड कॉलोनी जरचरला। वन क्वालिटी 100% खालिस पिसा हुआ अदरक लहसुन हमारे यहाँ दस्तियाब है। होलसेल और रिटेल ऑर्डर के लिए 9059756262 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की कुछ खास खबर। वानापर्टी जिला मुस्तखर में AICC सदर सोनिया गांधी व TPCC सदर रेवंत रेड्डी की हिदायत पर मरकजी व रियासती हुकूमतों की आवाम के खिलाफ पॉलिसीज व डीजल पेट्रोल गैस बरखी चार्जेस व अशियाए ज़रूरी के बढ़ती महंगाई के खिलाफ कांग्रेस पार्टी के ज़ेर एहतमाम कलेक्टर बंगला के पास एक एहतजाजी धरना मुनज़िम करते हुए MRO को एक याददाश्त पेश किया, जिसमें मेहमान खसूसी की हैसियत से साबिका रियासती वजीर व AICC सेक्रेटरी जी चेन्ना रेड्डी ने हिस्सा लिया। इस मौके पर साबिका MPP शंकर नायक, यादगिरी काउंसलर राधा कृष्णा, दिवाकर यादव, रामुलू यादव, डी वेंकटेश, दिवाकर यादव के अलावा दीगर कायदीन व कारकुन मौजूद थे। आइए नाजरीन देखें यह रिपोर्ट। డబ్బు ఖర్చు పెట్టి మద్యం దాపి వాళ్ళు మళ్ళా ఒకసారి 2018లో కనుక ఎన్నికల్లో పోతే బీజేపీతో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఎన్నికలతో పాటుగా ఎంపీ ఎన్నికలతో పాటుగా కనుక పోతే మనకు కష్టం ఉంటుంది, పరిస్థితి అనుకూలంగా లేదనే ఉద్దేశంతోన బీజేపీతో మచ్చిక చేసుకొని అనుకూలంగా ఉండి అసెంబ్లీని రద్దు చేయించుకొని ఎన్నికలు ఒక 4-5 నెలలు ముందు పెట్టుకొని ఆయన మళ్ళా రెండోసారి గెలవడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాడు. కానీ ఆయన చేసిన వాగ్దానాలు మీరు ఒకసారి చూడండి. దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, లేదు చేయలేదు. అదే మాదిరి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పాడు, ఇవ్వలేదు. ఆ ప్రకారంగా ఎన్నో వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం వల్ల ఇలా ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పినాడు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినాడు, ఖాళీగా ఉండేటువంటి 191,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయినాడు. ఇలాంటి ఎన్నో వాగ్దాన బంగాలు ఉండడం వల్ల ప్రజలకు ఆయన పైన నమ్మకం పోయిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఈ 3 మాసాల నుంచి మనం చూస్తూ ఉన్నాం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఇంకా లాలయ్య 2 సార్లు ఓటేసినాం, తెలంగాణ తెచ్చిండని చెప్పింది కదా, 2 సార్లు ఓటేసినాం ఇంకా చాలు, ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ ఓటేయమనేటువంటి మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా వింటా ఉన్నాం అనేటువంటి మాట కూడా మీకు తెలియజేస్తున్నాను. మొన్న వనపర్తిలో బహిరంగ సభ చేసినారు, కేసీఆర్ గారు వచ్చినారు ముఖ్యమంత్రిగా, ఆ సభకు వచ్చినటువంటి కండువ టీఆర్ఎస్ కండువ వేసుకున్నటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు, మందిస్తే వచ్చినా పైసలు ఇస్తే వచ్చినా బిర్యానీ పెడితే వచ్చినా ఓటు మాత్రం కాంగ్రెస్కే ఇస్తా చేయికి వేస్తా అనేటువంటి మాట టీఆర్ఎస్ కండువ మెడలో వేసుకొని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మనం ఎంతోమంది చూసాం. అందుకని జనంలో అభిమానం కోల్పోయింది టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకనే ఇలా నా నుంచి కావడం లేదనే ఏదైతే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి హమారే ఛానల్కు లైక్ కీజియే, సబ్స్క్రైబ్ కీజియే, షేర్ కన్నా నా భూలే.